కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మైదుకూరు పట్టణంలో 11వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్, తదేపా నాయకులు, కడప జిల్లా తదేపా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, మైదుకూరు జనసేన నాయకులు కృష్ణమూర్తి, కరీముల్లా దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న కడప జిల్లా తెదేపా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, మైదుకూరు జనసేన నాయకులు కృష్ణమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావాలంటే దానికి ఒక కండిషన్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యేదానికి ఒకటి, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యేదానికి ఒకటి, మన బాలయ్య బాబు సినిమా రిలీజ్ దానికి ఒకటి. అంటే నీకు ఒక ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా దేంతో జోక్యం చేసుకోవాలో, దేంతో చేసుకోకూడదో, ఏది నీకు సంబంధమో, ఏది స్వేచ్ఛగా ఉండాలో తెలీదా? మాటకొస్తే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు కరుణానిధికి 2 పెళ్లిళ్ళు, ముఖ్యమంత్రిగా బాగా పనిచేయలేదు ఆయన. ఇప్పుడు హరీష్ సాల్వేకి వచ్చేసి 3 పెళ్లిళ్ళు మొన్న చేసుకున్నాడు ఆయన, ఈ మధ్యనే. హరీష్ సాల్వే ఇంగ్లాండ్లో 3వ పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన్ను మనం చంద్రబాబు నాయుడు గారికి లాయర్గా పెట్టుకున్నాము. రేపు జగన్మోహన్ రెడ్డి అంటాడు, హరీష్ సాల్వేకి 3 పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి మీరెట్లా పెట్టుకుంటారు అని చెప్పి లాయర్గా. ఇదే కర్మ ఇది. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోవాలంటే నేను అడగాలన్నా? హరీష్ సాల్వే పెళ్లి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కావాలంటే నేను అడగాలన్నా? నీ అడిగేటన్నీ అయిపోయినాయి. నువ్వు దేనికి పలకడంలే, నీ బట్టను పనిచేయడంలే. అంతిమంగా బట్టను ఈవీఎం బట్టనే, అదొక్కటి పనిచేస్తుంది. తెలుగుదేశానికి ఓట్లు పడడానికి, జనసేనకు ఓట్లు పడడానికి అదొక్కటి పనిచేస్తుంది. అయిపోయినాయి నీది. నొక్కి 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 మొత్తం అది స్టక్ అయిపోయింది. కదలంలే, చెడిపోయింది అది. నీకు నీ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు, నీ బట్టను పనిచేయడంలే, నీ మాటకు లేదు, నీ పరిపాలనకు లేదు. నా వ్యక్తిగత లాభమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాభమో, మా పార్టీల లాభమో కాదు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు దృష్ట్యా ఈ రోజు నేను బేషరతు మద్దతు ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో పడ్డప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు నేను ఖచ్చితంగా ఎవరికైనా బేషరతు మద్దతు ప్రకటిస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్రం బాగుంటే రాజకీయాలు తర్వాత చేసుకుందాం, ప్రజాస్వామ్యం బాగుంటే పార్టీ పరంగా పోరాడదాం, రాజ్యాంగం బతికించుకుంటే తర్వాత ఏమైనా చేద్దామనే ఒక ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయం చేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం ఎక్కలేదు మాకు. విధంగా ఈ రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సుధాకర్ యాదవ్ గారి తరఫున, ఇంకోటి ఇక్కడ ఆయన సమక్షంలో ఈ రోజు చెప్తున్నాం, మైదుకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా సార్ మనం అందరం కలిసి పనిచేద్దాము. ఒక చిన్న ఆసక్తికరమైన పోలిక ఏంటంటే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మా సుధాకర్ యాదవ్ గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. మన సుధాకర్ యాదవ్ అప్రస్తుతంగా వచ్చి 2 సార్లు ఓడిపోయినప్పటికీ గెలిస్తే న్యాయం, ఓడితే సాయం అన్న కాన్సెప్ట్ తోటి ఇంతగా నియోజకవర్గానికి ఇంతగా నిలబడిన వేరే శాసనసభ అభ్యర్థి కూడా లేడు అనేది ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మిగతా ఏ కండిషన్స్ లో ఉన్నప్పటికీ గెలిచిన ఇప్పుడు మనం రఘురామరెడ్డి గారు కూడా ఇప్పటికీ 6 తరంలో మనకు ఎమ్మెల్యేగా అయ్యి ఈ రోజు ఎంతవరకు మనం ఏం చేశాడో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. మరి ఆ విధంగా చూసుకుంటే కనుక మనకు సుధాకర్ యాదవ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంని కాపాడుకోవడం పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. చంద్రబాబు మనకు ఇక్కడ సుధాకర్ యాదవ్ గారిని ఉమ్మడి కూటమి నుంచి ఉన్న